వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు నాకు చాలా ఇష్టమైన స్వీట్స్ చాలా తక్కువ తింటా. అందులో ఇది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను, అది డబుల్ కా మీఠా బ్రెడ్ హల్వా అని కూడా ఉంటారు. కావాల్సిన పదార్థాలు బ్రెడ్, ఘీ, ఇలాచి పాలు, కాచి చల్లార్చిన పాలు, షుగర్. సో బ్రెడ్ యాక్చువల్లీ ఇది కాదు, డబుల్ కా మీఠాకి వేరే బ్రెడ్ దొరుకుతుంది. అది చాలా రేర్ ప్లేసెస్లో, ఐ మీన్ చాలా రేర్ బేకరీస్లో దొరుకుతుంది. మనకు అది ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి మిల్క్ బ్రెడే తీసుకున్నాను. ఫస్ట్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము. నేను 7 స్లైసెస్ తీసుకున్నాను. 7 స్లైసెస్కి ఒక 4 స్పూన్స్ గరిటతో 4 తీసుకున్నాను. కొంచెం వేసాను, కొంచెం వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిరప్ అయ్యే లోపల మనం ఆయిల్ పాన్ పెట్టేసుకుని ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటే మనం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా ముందు వెనుక ఎందుకు చెప్తున్నానంటే, పని చేసుకునే విధానం కూడా నేను చెప్పాలని ఇలా చెప్తున్నాను. మనం ఒక పని చేసే లోపల 2-3 పనులు అయిపోతున్నాయి. సిరప్ అయిపోతుంది, ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇలా మనం బ్రెడ్ స్లైసెస్ కూడా కట్ చేసుకుంటే అట్ ఏ టైం 3 వర్క్స్ ఫినిష్ అయిపోతాయి. మన వర్క్ కూడా త్వరగా అయిపోతుంది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. సో అందుకే నేను ముందు వెనుక చెప్పకుండా ఇట్లా చెప్తున్నాను. సో సైడ్స్కున్న బ్రౌన్ని తీసేసి అలా 4 ఒక్కొక్క స్లైస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అది కూడా నేను ఎట్ ఏ టైం 7 స్లైసెస్ కట్ చేసేసాను. సో అలా 1/2 క్యూబ్స్ వస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఏమి ఎందుకు వేసానంటే, మొత్తం ఘీతో చాలా అంటే చాలా ఘీ ఎక్కువైపోతుంది, టేస్ట్ కూడా అంత, ఒక స్పూన్ తినగానే హెవీ అనిపిస్తుంది. సో సిరప్ అనేది పాకం వచ్చేలా అలా ఏం లేదు, జస్ట్ మనం జామున్కి ఎలా చేస్తామో అలాగా జస్ట్ థిక్ ఆ కలర్ చూసారు కదా, ఎల్లో కలర్గా చేంజ్ అయిపోతే చాలు ఆ సిరప్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక మనం స్లైసెస్ అనేవి ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అలా మరీ కూల్గా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అండ్ స్లైసెస్ కూడా ఎట్ టైం ప్లేస్ ఉంది కదా ఫ్రై అవ్వడానికి అని ఒట్ట టైం వేయకూడదు, ఎందుకంటే ఒకటి వేగి ఇంకొకటి తిప్పే లోపల బ్లాక్ అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసుకొని చాలా చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు జాగ్రత్తగా వేసుకొని వెంట వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. 2 సైడ్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇట్లా క్రంచీ లాగా అయిపోవాలి బ్రెడ్. సో అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇలా టర్న్ అవుతాయి. సిరప్ కూడా అయిపోయింది కదా, సో సిరప్లో ఇవి వేసేసి మొత్తం స్మాష్ చేసేయాలన్నమాట. కొంతమంది అలానే ఉంచేస్తారు బ్రెడ్ స్లైస్గా, కొంతమంది స్మాష్ చేస్తారు. స్మాష్ చేశాక కొంచెం మిల్క్ పోసుకోవాలి. ఇక్కడ మిల్క్ కూడా కాచి చల్లార్చిన మిల్క్. సో మిల్క్ పోసాక కొంచెం సేపు ఇంకా కొంచెం స్మాష్ చేసుకొని దానికి రెస్ట్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం నానిపోయి మెత్తగా అయిపోతుంది. ఇది డబుల్ కా మీఠా నా స్టైల్లో, నేనైతే ఇలానే చేస్తాను. స్టార్టింగ్లో నాకు అస్సలు వచ్చేది కాదు. పాన్ మీద కొంచెం ఘీ వేసి టోస్ట్ చేసేసి మిల్క్లో వేసి అలా చేశాను ఒకరోజు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నాకు. అంటే అప్పుడు ఇష్టం తినాలని ఉండేది, కానీ ఎలా చేయాలో తెలియదు. ఒక బర్త్డే పార్టీలో తిని టేస్ట్ నచ్చి అలా ట్రై చేశాను. ఫస్ట్ టైం అటర్ ఫ్లాప్ అయింది. సెకండ్ టైం చేయాలని ఒక ఆంటీని, ఇంటి పక్కన ఆంటీ లక్ష్మీ ఆంటీ అని, ఆవిడని అడిగితే ఆవిడ చేసి పెట్టారు. ఆవిడ చూశాను ఎలా చేయాలి ఏంటి అని. సో అప్పటి నుంచి ఆ టిప్స్ అవి ఫాలో అయ్యి అలానే చేస్తాను. ఇది మాత్రం నాకు లక్ష్మీ ఆంటీ అని నేర్పించారు. సో ఇది డబుల్ కా మీఠా ఆర్ బ్రెడ్ హల్వా. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.